నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు మరియు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి అమ్మవారి అంటేనే చాలా ప్రత్యేకమైన పవర్ఫుల్ అమ్మవారు. మరి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి ఆషాఢ మాసంలో, మరి అమ్మవారి అనుగ్రహం కావాలంటే అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని అవతారాలు ఎందుకు ఇచ్చారు అమ్మవారికి? అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్తా ఉంటే సరిపోతుంది కదా, వారాహి అని, మంత్రిని దేవత, శ్యామలామల అమ్మవారు అని, దుర్గా అని, లక్ష్మి అని, ఇన్ని రకాలుగా ఎందుకు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వారాహి అంటే వరాహస్వామి యొక్క శక్తి. వరాహస్వామి అంటే ఎవరు? భూమిని కాపాడిన వ్యక్తి. ఆ యొక్క రాక్షసుడు ఎవరైతే ఉన్నారో భూమిని తీసుకెళ్ళిపోయి, మనకు కనబడుతున్న ఈ సముద్రం కాదు, భూమి మీద ఉన్న సముద్రం కాదు, అంతరిక్షంలో ఇంకా పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి మనకంటే కనబడకుండా, ఆ సముద్రంలో దాచేశాడు. అప్పుడు ఈ వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి తీసుకొచ్చి మరలా ఆ తిరుగుతున్న గడిలో పెట్టారు అంటారు. అది కూడా మనం మూతి మీద ఇలా పెట్టుకున్నట్టుగా ఇలా ఉంటుంది, మీకు బొమ్మల్లో చూసే ఉంటారు. అది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విషయం. అంటే అప్పుడే మన వాళ్ళు భూమి గుండ్రంగా ఉంటుందని మన వాళ్ళకి తెలుసు. లేకపోతే ఆ గుండ్రమైన భూమిని పెట్టినట్టుగా ఎలా పెడతారు? కక్షలో పెట్టారు అంటారు. అంటే కక్షలో తిరుగుతున్నాయని కూడా తెలుసు, ఒక కక్షలో ఇవన్నీ తిరుగుతున్నాయి, గుండ్రంగా ఉంది. మన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మధ్య దగ్గర పెట్టారేమో భూమి గుండ్రంగా ఉందని, అంతవరకు ఫ్లాట్ ఉంది అనుకుంటున్నారు అనుకుంటారు. కాదు, మన పురాణాలు ఎప్పుడో ఉంది, గోళము, భూగోళము, గోళము అంటే గుండ్రంగా ఉండేది. ఓకే, రైట్. అలాగా ఆ అందుకనే వరాహమూర్తికి సంబంధించింది, భూమి అంతా వరాహస్వామిదే. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క పైన కొండ మీదకి వెళ్ళి వరాహస్వామి వారిని అడుగుతారు, నాకు కొంత భూమి కావాలంటే ఆయనే ఇచ్చాడు. అంటే ఇది ఇదే అదే విష్ణుమూర్తి ఆ రూపంలో ఈ రూపంలో ఉండడం జరిగింది. అంటే భూమిని కాపాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, భూశక్తి అంటే భూమికి సంబంధించిన శక్తి అక్కడ ఉంది. అందుకని వరాహి అమ్మవారిని మీరు భూమికి సంబంధించినటువంటిది ఏదైతే దోషం మీలో ఉంది, అంటే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా ఫోర్త్ హౌస్ పాడైంది, కుజుడు పాడేయడం అనుకోండి, వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక ల్యాండ్ కొంటారు, అదేదో వివాదాల్లో ఉంటుంది, ఆ జీవితం అంతా వివాదాలు తీర్చుకోవడానికే సరిపోతుంది. అది ఎప్పుడు అది కోర్టు కేసు తిరగడం అంటే ఇలాంటివి ఏమైనా వివాదాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు పూర్వజన్మలో చేసిన ఏదో కర్మ బట్టి జరిగింది, అమ్మవారిని కనుక ప్రార్థిస్తే ఆ భూ సంబంధించిన వివాదాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి, బయటపడతాయి. ఏమంటే కేవలం భూమి అని అంటే ఇంకా వేరే ఏమీ ఉండదా అమ్మవారిని ప్రార్థిస్తే అంటే, మీలో ఒక స్థిరంగా ఉండే ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. ప్రతి మనిషిలో చలంగా ఉండేది అంటే కదిలేటువంటి శక్తి, స్థిరంగా ఉండే శక్తులు ఇలా కొన్ని ఉంటాయి. నేను స్థిరంగా ఉండాలంటే ఏదైనా ఒక విషయం మీద అని అనుకున్నప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుని మీకు ఒక స్థిరత్వం వస్తుంది, స్టెబిల్డ్. కొంతమంది పిల్లల్లో చూడండి, అబ్బా మా అబ్బాయి ఏంటో స్థిరంగా లేడండి, మా అమ్మాయి స్థిరత్వం లేదండి అంటూ ఉంటారు. లేదా కొంతమంది ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం లేదు అంటూ ఉంటారు. భార్య అందరికి చెప్పుకుంటుంది పాపం, వాళ్ళు పుట్టింటే వాళ్ళకి ఏమిటో, అమ్మ మా ఆయన ఎప్పుడు కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండడు, సెటిల్డ్గా 4 నెలలు ఉద్యోగం చేస్తే మానేస్తాడు. అంటే ఎందుకు అంటే వాళ్ళకు ఉద్యోగ సమయం, వాళ్ళ జాతకాల్లో ఉద్యోగం అనే భావం 10th హౌస్ ఏదైతే ఉందో ఆ దశమస్థానం పాడైపోయింది, చర్రాసులతో సంబంధం కలిగింది, పాపగ్రహ సంబంధం కలిగింది, స్థిరంగా ఉండలేకపోతున్నాడు. పాపం ఆయనేమి కావాలని మానేయడం కాదు, ఆ ఉద్యోగాలు అలాంటివి లభిస్తాయి. అలాంటప్పుడు ఈ స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరంటే వారాహి. చిన్న చిన్న విషయాలకు చలించకుండా ఇచ్చే శక్తి వారాహి. స్టెబిలిటీ అంటే మానసిక స్టెబిలిటీ, ఒక దగ్గర ఉద్యోగంలో స్థిరంగా ఉండే స్టెబిలిటీ. పిల్లవాడు కూర్చొని కొంతసేపు రాయాలి, చదువుకోవాలి, కుదురుగా కూర్చో అంటూ ఉంటాం, ఇలా కొంతసేపు పుస్తకం చదివి వెంటనే వదిలేసి మళ్ళీ తిరిగిపోతాం. అవన్నీ కావాలంటే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఆ స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా గురుగారి అనుగ్రహం? అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని, చాలామంది భయపడుతుంటారు, అమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మనలోనే వారాహి ఉంటుంది, మనలోనే శ్యామల ఉంటుంది, మనలోనే అమ్మవారు ఉంటుంది. మరి మనలో ఉన్నటువంటి అమ్మవారిని అమ్మో లోపల ఉందని భయపడుతున్నావా, ఆ శక్తిని ఇస్తుందని మనం ఆనందపడుతున్నావా? మనలో ఉంది వారాహి అమ్మవారు, మనలో ఎందుకు లేదు? ఖచ్చితంగా మన లోపల ఉంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ పిండాండం బ్రహ్మాండం ఈక్వల్, రెండు కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తే పిండాండంలో కూడా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఫోటో పెట్టుకోవడం వల్ల ఫలానా దోషం ఏర్పడుతుంది అది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఒక
ఒక ఫోటో ఉంది ఇంట్లో ఉంటే దానికి రోజు నిత్య దేవత ఆరాధన చేయాలి. ఒక శక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాము, ఆ శక్తి మీకు తెలియాలిగా ఎలా, ఇప్పుడు ఇంటికి పవర్ పెట్టుకున్నామమ్మా, పవర్ వైర్ తెచ్చుకున్నాము, ఆ వైర్ కనెక్టివిటీ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసి ఒక ఫ్యాన్ తిరిగేలాగా అన్నీ చేస్తున్నాం. ఆ పవర్ కంటూ కొంత పే చేస్తున్నాం మనం, ఊరికనే పవర్ రాదుగా. అట్లాగే ఇంట్లో ఒక శక్తి దేవత సంబంధించి పెట్టుకున్నప్పుడు దానికి రోజు అష్టోత్తరం చేసుకుంటున్నప్పుడు మీకు అది, ఇప్పుడు వరాహస్వామిని, వరాహస్వామిలో ఉండే శక్తి ఏం చేసింది, రాక్షసుని సంహరించి భూమి మనకి ఇచ్చింది. అంటే అది బ్యాడ్ ఎనర్జీయా గుడ్ ఎనర్జీయా, మీరు ఎలాంటి వాటికి భయపడాలంటే బ్యాడ్ ఎనర్జీ రిలేటెడ్ సంబంధించిన ఉపాసన చేయాలంటే భయపడాలి. గుడ్ ఎనర్జీకి భయపడాల్సిన అవసరం లేదు, విష్ణువు మహావిష్ణువు ఆయన. వరాహస్వామి అంటే ఎవరు, మహావిష్ణువు. ఆవిడ యొక్క శక్తి వారాహి. నువ్వు మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎందుకు భయపడుతున్నావు ఫస్ట్ ఇంట్లో పెట్టుకోవడానికి, అంతే కదా. అంటే విష్ణువుకి భయపడుతున్నావా, నువ్వు వరాహస్వామిని ఇంట్లో పెట్టుకోవాలంటే కాదుగా. శ్యామలా పెట్టుకోవాలంటే భయపడుతున్నా, అమ్మో శ్యామలా అమ్మవారు ఎందుకు భయపడ్డాను నాకు అర్థం కాదు. అమ్మవారి స్వరూపమే, లలిత అమ్మవారి మరొక రూపం, అదే శ్యామలా అమ్మవారు కృష్ణుడి రూపంలో వచ్చింది తెలుసా. మరి కృష్ణుడిని చూసి నేను భయపడుతున్నావా, అదే లలిత అమ్మవారు రాముడి రూపంలో వచ్చింది వచ్చారు. మరి అలాంటి అంటే ఇక్కడ ఏమిటంటే అనవసరమైన అపోహలు, అనవసరమైన. ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు మరి మోసం చేయడానికి భయపడలే, అది పాపం కింద వస్తుంది తయారవుతుంది, నువ్వు దానికి భయపడట్లే. అవును, కానీ దీనికి మాత్రం పూజ మో భయం, ఎందుకు భయం నాకు అర్థం దగ్గర భయపడుతున్నా, ఎందుకు భయం. చాలా మంది దుర్గమ్మ తల్లిని పెట్టుకోవడానికి కూడా భయపడతారు, అబద్ధం అంటానే భయపడలే చాలా మంది. అబద్ధం ఈజీగా ఆడేస్తున్నారు, కానీ అబద్ధం ఎంత డేంజర్ చాలా మంది తెలియదు. ఇప్పుడు వాక్కుని కనుక మనం అబద్ధం ఆడకుండా సత్యమే కనుక పలికినట్లయితే మనం ఏది పలికితే సత్యమే అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మరి అంత సత్యాన్ని పలికేటువంటి వాక్కుకి అమ్మో మనం అబద్ధం ఆడకూడదు అనే విషయం వాళ్ళకి తెలియట్లే. అబద్ధాలు రకరకాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, నాకు ఏదో కొనిమ్మంటాడు, అమ్మో తెలియదు అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు కొనుక్కోవడానికి వెళ్తాడు, ఏదో వాడిని మైమర్చడానికి చెప్తా, అది అబద్ధం కిందకి రాదు. లేకపోతే ఏదో తినిపించేటప్పుడు అక్కడ వస్తున్నాడు పట్టుకుపోతాడనే భయం చెప్పి తినిపించేస్తాం. ఒక మంచి జరగడానికి నువ్వు వాడేది వేరు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారమ్మా, ఓ పేషెంట్ వెళ్ళాడు అయ్యా నువ్వు ఇంకేముంది రేపు పొద్దున్నే చచ్చిపోతున్నావు అంటే అయిపోయింది, వాడు ప్రాణం అక్కడే పోతుంది. ఆయనకేం కాదయ్యా, ఎందుకు ఈ టాబ్లెట్ వేసుకో, నువ్వు ఫుడ్ తిను, మంచి స్ట్రాంగ్ అవుతావు, ఏం భయపడకపో అన్నాడు అనుకో, అది అబద్ధం అవ్వదు. ఆ వ్యక్తిని ధైర్యం చెయ్యి తెచ్చుకోవడానికి చెప్పినటువంటి మాటలు అవుతాయి. అలాగే ఒక ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న విషయాలు అబద్ధాల కిందకి రావు. ఒక గోవు వెళ్ళింది ఇటువైపు, ఎవరో వెంటబడ్డారు దాన్ని చంపేద్దామని, మనం గోవిటే వెళ్ళిందండి సత్యమే పలకాలి అంటే కాదు. గోవు అనేటువంటి ధర్మాన్ని కాపాడడానికి ఎవరండి నేను చూడలేదు అనుకునేటువంటి ఒక అబద్ధం తప్పు కాదు అక్కడ. అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న ఇది వేరు. నువ్వు ప్రతినిత్యము నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే ఇంట్లో బ్రష్ చేసుకుంటూ ఉంటాడు, ఇదిగోండి పక్కనే సెంటర్లో ఉన్నా అంటాడు. అవసరం లేని అవన్నీ, అసలు అలాంటివి వదిలేసి మనం ఇంట్లో వారాహిని పెట్టుకుంటే ఏమవుతుందో, శ్యామల అమ్మవారిని పెట్టుకుంటే ఏమవుతుందో, లలిత చదవచ్చా చదవకూడదా, ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ పెట్టుకుంటున్నారు, అపోహలు. నిజమైనటువంటి సత్యాన్ని వదిలేసి అనవసరమైన వాటిని అన్నింటినీ అపోహల్లో బతుకుతున్నాం. కాబట్టి చక్కగా వారాహి అమ్మవారి స్తోత్రాలు చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి పెట్టుకోవడం ప్రాబ్లం అయితే గుళ్ళలో ఎందుకుంటుంది, మన పురాణాల్లో ఎందుకుంటాడు వారాహస్వామి గురించి, లాజిక్ ఆలోచించాలి కదా. ఎంతసేపు పిచ్చి పిచ్చి అమ్మో ఇదైతే అలా అయిపోతుంది, ఇదైతే అలా అయిపోతుంది, నువ్వు అసలు ఇవన్నీ వదిలిపెట్టండి. అసలు ఫుడ్ నువ్వు ఎలాంటి ఫుడ్ తింటున్నావు ఒకసారి ఆలోచించావా, ఎలాంటి నూనె వాడుతున్నావు నువ్వు ఆలోచించి, ఎలాంటి పాలు తాగుతున్నావు ఆలోచించావు, వీటి గురించి ఎప్పుడు భయపడట్లే. మనం ఎంత కలుషితం చేసుకున్నాం ప్రకృతిని, ఏం ఎవరు భయపడట్లే, ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది, దీని గురించి ఎవరు భయపడట్లే. వారాహస్వామిని పెట్టుకోవడం భయపడిపోతున్నాడు, ఎలాంటి ఫుడ్ తింటున్నావు భయపడట్లే. మన ఆలోచన విధానం చూడండి ఎంత, అంతే కదా. ప్రాక్టికల్ గా కనబడేటువంటి విషయాల గురించి మనం భయపడట్లేదు, స్వామి శక్తి రూపంలో ఆ శక్తిని చూసి మనం భయపడుతున్నాం, అమ్మవారిని చూసి మనం భయపడుతున్నాం పెట్టుకోవడానికి. ఆలోచించండి, మన ఇంట్లో ఉండాలంటే అదృష్టం, యోగం ఉండాలి, యోగం ఉండాలి. అది మానేసి మనం కలి కలి ప్రభావము అంటారు దాన్ని, కలి ప్రభావం వల్ల నిజంగా దేని గురించి అయితే భయపడాలో దాని గురించి మనం భయపడటం లేదు. పిల్లలు 24 గంటలు ఫోన్ చూసి అడిక్షన్స్ అయిపోతున్నారు, వాళ్ళ కళ్ళు పాడైపోతున్నారు, దానికి మనం భయపడట్లే. ఇలాంటి ప్రాక్టికల్గా ఉండే వాటి గురించి మనం ఆలోచించకుండా
భగవత్ స్వరూపాన్ని పెట్టుకోవడానికి భయపడుతున్నావు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వరాహస్వామిని వరాహి అమ్మవారిని కనుక ఎంత స్తోత్రం చేసుకుంటే మీలో అంత శక్తి పెరుగుతుందమ్మ. నేను ఎలాంటి దాన్నైనా సరే నేను ఎదుర్కోగలననేటువంటి శక్తిని ఇచ్చేది వరాహస్వామి వరాహి అమ్మవారు. సో ఎవరైనా చేయొచ్చు. వరాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో కూడా చక్కగా దీక్షలా తీసుకొని 9 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళ కోర్టు కేసులు ఉన్నా క్లియర్ అవుతాయి, స్థిరత్వం వస్తుంది, భూ సంబంధించిన వివాదాలు తగ్గుతాయి, అప్పులు కూడా తీరుతాయి. అన్నీ ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం. ఖచ్చితంగా ఇంట్లో కూడా చక్కగా పూజించుకోవచ్చు అమ్మవారిని, క్లారిటీ ఇచ్చారు గురుగారు. అంటే చాలా మంది చిన్న చిన్న అపోహల వల్ల భయపడి పెట్టుకోవట్లేదు ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ. మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. నిజం ఎన్నో విషయాలు భయపడాలి అనుకుంటే మనము ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అందరికీ కావాలి గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.